టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని టీటీడీ విద్యాధికారిగా నియమించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. నూతన బ్రేక్ దర్శనం విధానం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. గతంతో పోలిస్తే సామాన్య భక్తులు త్వరగా దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిని డంపింగ్ యార్డ్ను తనిఖీ చేసిన ఆయన వైద్య సదుపాయాల కల్పన పారిశుద్ధ నిర్వహణలో రాజీ పడేది లేదన్నారు. మళ్ళా పారిశుద్ధానికి సంబంధించిన డంపింగ్ యార్డు, ఈ రెంట్లో సమస్యలు ఉన్నాయని భక్తులు నా దగ్గరికి తీసుకొస్తే అవి ఇన్స్పెక్ట్ చేయడానికి రావటం జరిగింది. అశ్విని హాస్పిటల్లో కొన్ని ప్రాబ్లమ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవి తొందరలోనే ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ బిల్డింగ్ని రెనోవేషన్ చేయడానికి టాటా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కొంచెం లేటెస్ట్ ఎక్విప్మెంట్ మోడర్న్గా హాస్పిటల్ వార్డులు రూములు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా తొందరలోనే టైం బౌండ్ కార్యక్రమం పెట్టి కంప్లీట్ చేయాలని అధికారులు చెప్పడం జరిగింది. సో అయిపోయేసే కార్యక్రమం 3 నెలల్లో చేస్తామని చెప్తున్నారు. అది ఒకసారి అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా, అంటే నాట్ మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీతో ఉన్న పేషెంట్ని కాపాడగలిగే, భక్తుల్లో వచ్చిన పేషెంట్ని కాపాడగలిగే దానికి కూడా అశ్విని హాస్పిటల్ మెడికల్ ఫెసిలిటీ ఇచ్చి మైనస్ హార్ట్ అటాక్, మెడిగా హార్ట్ అటాక్ కార్డియక్ ప్రాబ్లమ్స్తో వచ్చే కేసు. సో ఆ కేర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మెరుగైన కేర్ ఇచ్చే విధంగా కొత్తగా నిర్మించబోయే హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని డాక్టర్లకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఏదో కార్డియక్ ప్రాబ్లం వచ్చి మేజర్ సర్జరీకి పోవాలంటే కింద సిమ్స్ హాస్పిటల్కి పోవాలి. కిందకి పోయే లోపలే పేషెంట్లు ప్రాణాలు పోతున్నారని 2 ముగ్గురు భక్తులు కూడా నాకు కంప్లైంట్ చేశారు. అందుకని పేషెంట్ సీరియస్గా ఉంటే ఇక్కడ సర్జరీ, మేజర్ సర్జరీ అయితే ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటే కిందకి పోవాలంటే ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ ఫెసిలిటీ, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉండే అంబులెన్సులు అందుబాటులో చెప్పాలని. అశ్విని హాస్పిటల్ మళ్ళా పారిశుద్ధానికి సంబంధించిన డంపింగ్ యార్డు, ఈ రెండు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.